హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు రైతు బంధుకి సంబంధించి మూడు వివరాలు అంటే మూడు శుభవార్తల గురించి తెలుసుకుందాం. రైతు బంధు ఏ తేదీన వస్తుందో అధికారులు చెప్పడం జరిగింది. రైతు బంధుకి లబ్ధిదారులు ఎవరో కూడా చెప్పడం జరిగింది. రైతు బంధు అమౌంట్ మీరు పోస్ట్ ఆఫీస్లో కూడా తీసుకోవచ్చు. ఇక ఆ పూర్తి సమాచారం ఏంటో అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ అకౌంట్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. రైతు బంధు అమౌంట్ డిసెంబర్ 15 నుంచి జమ అవుతాయని రైతులు భావించారు. అయితే రైతు బంధు అమౌంట్ డిసెంబర్ 15న పడలేదు. తెలంగాణలో రైతు బంధు ఎవరైతే వరి పంట వెయ్యరో వాళ్ళకి మాత్రం ఇవ్వాలని ప్రతిపాదన అధికారులు సీఎం కేసీఆర్ ముందు తీసుకెళ్లారు అని సమాచారం. దీని కారణంగా రైతు బంధు అమౌంట్ విడుదలకు లేట్ అవ్వటం జరుగుతుంది. వరి పంట వేసేవారికి రైతు బంధు ఇవ్వాలని అధికారులు సీఎం కేసీఆర్ ముందు ప్రస్తావించారని సమాచారం. ఈ రైతు బంధు డబ్బులు ఈ నెలాఖరులో జమ అవుతాయని, యాసంగి సీజన్ సంబంధించి రైతు బంధు డబ్బులు డిసెంబర్ 15న జమ చేస్తారని అందరూ భావించారు. అయితే అది జరగలేదు. ఈ నెలాఖరులో రైతు బంధు పంపిణీకి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తుందని సమాచారం. రెవెన్యూ శాఖ నుంచి రైతుల భూమి వివరాలు సేకరించినట్టు తెలుస్తుంది. ఈ యాసంగి సీజన్లో కొత్తగా మరో 2 లక్షల మంది రైతులకు రైతు బంధు డబ్బులు అందనున్నాయి. మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, రైతు బంధు డబ్బులు పోస్ట్ ఆఫీస్ ద్వారా మీరు తీసుకోవచ్చు. రైతు బంధు డబ్బులు లబ్ధిదారుడు చేతికి ఇచ్చేందుకు పోస్టల్ శాఖ చర్యలు చేపట్టింది. గ్రామాల్లోని మైక్రో ఏటీఎంల ద్వారా ఎలాంటి ఫీజు లేకుండా తపాలా సిబ్బంది డబ్బులను అందిస్తారని పేర్కొంది. బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేసుకుంటే సరిపోతుందని, ఎవరైనా చేసుకోకుంటే దగ్గరలోని పోస్టాఫీస్కి వెళ్ళి సంప్రదించాలని సూచించింది. ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ చెప్పి రోజుకు గరిష్టంగా 10,000 రూపాయలు తీసుకోవచ్చని చెప్పటం జరిగింది. గతంలో అంటే 2020 యాసంగి సీజన్లో అయితే డిసెంబర్ 26 నుంచి రైతు బంధు పంపిణీ అయితే చేశారన్నమాట. ఈ నెలాఖరులో డిసెంబర్ 26 నుంచి రైతు బంధు నిధులు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.